అక్కడ వాస్తవంగా చాలా తప్పులు జరుగుతున్నాయి తిరుమలలో చాలా వికృతాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎటువంటివి జరుగుతున్నాయి అంటే మాలాంటి ధర్మపరులు కూడా అక్కడ వెళ్ళడానికి ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే వెళ్ళొచ్చాను నేను ఇవి జరగడానికి గల కారణం ఏంటంటే రాజకీయ దౌర్బల్యం స్వామివారికి రాజకీయ హక్కులు కలిగించారు కాబట్టి అక్కడ ఇవి జరుగుతూ ఉన్నాయి అవి తొలగాలి రెండు మనకుండేటటువంటి శ్రీవైష్ణవ పరంపర ఉండేటటువంటి స్వాములందరూ కూడా మౌనంగా కూర్చోవడం తగదు స్వాములందరూ పీఠాధిపతులందరూ కూడా మౌనంగా ఉన్నారు అది తగదు అది వాళ్ళు అలా ఉండడం చేత వీళ్ళు విజృంభిస్తున్నారు ఎంతకు భగవంతుని యొక్క త్రిపుండ్రములను ధరించి భగవంతుని యొక్క నామాన్ని చెబుతున్న మనకు ఆయనను రక్షించుకునే హక్కు మనకుంటుంది మన తల్లిదండ్రుల మీదకి ఎవరన్నా వస్తే మనం ఊరకుంటామా ఊరక ఉండము కదా తిరగబడతాం అతడు సరువులకు తండ్రి ఆ తండ్రిని దిగివచ్చి ఈ పామురుల మీద పోరాటం చేయి వాళ్ళను మార్చడం కూడా ధర్మం కాదు మనం ఉన్నాం మనం ప్రశ్నిద్దాం పోరాడుదాం ఆ బాధ్యతగా ఆ దిశగా కొన్ని సంఘాలతో నేను మాట్లాడి హిందూ ధార్మిక సంఘాలతో నేను మాట్లాడి అయ్యా తిరుమలలో ఇవి జరుగుతూ ఉన్నాయి కొంత మీరు మాట్లాడండి మీ ఫౌండేషన్ ద్వారా మాట్లాడండి మీ యొక్క సంఘం ద్వారా మీరు మాట్లాడండి ఈనాడు మాట్లాడిన మాట ఒక మహావృక్షం అవుతుంది భావి తరాలలో అని చెప్పేసి మొన్న మొన్న రీసెంట్గా చాలామంది నేనే పురమాయించడం జరిగింది అవున స్వామి ఇప్పటికీ నేను అక్కడ తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని చూసిన వెంబడి అక్కడ ఏమి పొరపాట్లు జరుగుతున్నాయో పట్టుకుంటాను నేను భక్తులకు కానీ పుష్కరిణిలో కానీ స్వామివారి సేవలో కానీ ఆచార్య సమూహం చేసేటటువంటి తప్పులు కూడా పట్టుకుంటాను నేను జగదంబ జ్ఞానం ఇచ్చింది కాబట్టి స్వామివారు ఆ బాధ్యత మాలాంటి వారి యొక్క మదిలోకి తీసుకొస్తాడు దైవం మానుష అని మీరే అన్నారు కదమ్మా సమబుద్ధితో పోరాటం భగవంతుడు చేయవలే ఇక్కడ ఉండేటటువంటి మానవుని శక్తి భగవంతుని శక్తి సమమా కాదు ఆయన పోరాడవలసింది కాపాడవలసింది చాలా ఉంది అనేక అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలను అధిపతిగా పరిపాలించే స్వామిని ఈ భూమిని ఈ భూమిలో మనమెంత మన మీద ఆయన పోరాటానికి రావడం ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మీ బోటి ఆధ్యాత్మికవేత్తల సూచనలు గ్రహించి అక్కడ పవిత్రతను నెలకొల్పితే బాగుంటుందని నేను కూడా భావిస్తున్నాను స్వామి తప్పకుండా మనకు ఆగమశాస్త్రం ప్రకారంగా అక్కడ మేను వైకానస సాంప్రదాయం ప్రకారంగా స్వామివారికి పూజలు జరుగుతూ ఉన్నాయి స్వామి అయినప్పటికీ ఆ పరంపరను అలాగే కొనసాగిద్దాము కానీ మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు అవసరమో మేము తిరుగుతున్నాము మాకు తెలుసు జనబాహుళ్యంలో తిరుగుతున్నాము ప్రజలకు ఏ విధమైన కన్వీనియంట్ ఉండాలో మాకు తెలుసు కాబట్టి ధర్మాచార్య సదస్సు ఒకటి ఏర్పాటు చేసి ధార్మికుల యొక్క భావాలు తెలుసుకొని అక్కడ భక్తులకు అక్కడ స్వామివారికి సంబంధించిన కొన్ని అన్ని సలిపితే లోక ప్రసిద్ధమైన తిరుమల క్షేత్రానికి ఏ విధమైనటువంటి భంగపాటు కలగదు ఇప్పటికీ స్వామివారి యొక్క కీర్తి స్వామివారి యొక్క గొప్పతనము స్వామివారి యొక్క క్షేత్ర మహిమ ఎన్నటికీ తగ్గదు భూవి ఆకాశములున్నంత వరకు ఉన్నంత వరకు స్వామి రారాజే చాలామంది తిరుమలలో వైభవం తగ్గుతుంది తిరుమల క్షేత్రం మూతపడుతుంది తిరుమలకు జనాలు వెళ్ళరు అని కొంతమంది స్వామీజీలు మీడియా ముందు చెప్తున్నారు అది తప్పు ఈ భూవి ఆకాశము పంచభూతాలు ప్రేరేపకమయ్యేంతవరకు స్వామివారు ఈ చక్రవర్తి కలియుగానికి కాకపోతే అక్కడ ఉండేటటువంటి ఆచార్య మండలం యొక్క మండల ఒక పొరపాట్లు అధికారికుల పొల పొరపాట్లు ఉన్నాయి కొన్ని వాటిని సవరించాలి స్వామి నాకొక అలవాటో యావా తెలియదు కానీ నేను చిన్నతనంలో అంటే చిన్న మరీ చిన్నదాన్ని కూడా కాదు ఇరవై ఐదు ఆ ఏళ్ళప్పుడు గుడికి వెళ్ళి నమస్కారం చేస్తూ పూజారి దృష్టి కొంచెం మరల్చగానే గర్భగుడిలోకి వెళ్ళిపోయి పాదాలు పట్టుకొని నమస్కారం చేసి వచ్చేదాన్ని వాళ్ళు వాళ్ళు స్వామి ఏం మా మీకు కూడా చెప్పాలా అని నన్ను వాళ్ళు నేను పట్టించుకోకుండా స్వామిని స్పృశించి నమస్కారం చేయాలి అన్న ఒక బలమైన కోరిక ఉండేది స్వామి నేను శ్రీరంగంలో సమాశ్రయన్ని తీసుకున్నాను అదైన తర్వాత తిరువళ్ళరాయ్ అనే ఒక ప్లేస్ ఉంది కదా స్వామి ఇప్పుడు ఏదో మళ్ళీ జనసమ్మర్దం అంతా ఉందంట కానీ నేను మా ఆయన సమాశ్రయనం చేసుకొని మా గురువుగారు అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం అంటే వెళ్ళాం ఒక్క పిట్ట లేదు స్వామి అంత పెద్ద గుడిలో ఒక్క పిట్ట లేదు అయితే చిన్న ఇల్లు ఉంది ఇంతది వెళ్ళి మా ఆయన తలుపు తడితే అర్చక స్వామి బయటకు వచ్చారు నేను వస్తాను పదండి అని ఆయన వచ్చారు వచ్చి నేను మా ఆయనకు చెప్పాను ఈ స్వామిని ముఖమంటపం లేక తీసుకెళ్ళి మాట్లాడతావా అని ఆయన తీసుకొని వెళ్ళి ముఖమంటపంలో మాట్లాడుతున్నారు నేను చేసినది నేరమో మరి మంచిదో తెలియదు కానీ గర్భగుడి లేక వెళ్ళిపోయి ఆయన పుండరీకాక్ష స్వామి స్వా చక్రం ప్రయోగిస్తున్న పోజ్లో ఉన్నారు ఆయన కాళ్ళు పట్టుకుని చాలాసేపు ప్రార్థన ఒక ఐదు నిమిషాల పాటు అంతరాలయంలోకి వచ్చి కూర్చుని పొడగంటి మయ్యామి పురుషోత్తమ అని పాడాను ఆ పాట పాడంగానే ఆ ముఖమంటపం చాలా దూరం చాలా పెద్ద టెంపుల్ కదా స్వామి ఆయన ఇలాగొచ్చి అరవణలో చెప్తున్నాడు స్వామి రొమ్మ పాడినారా అని చాలా బాగుంది నాకు సంతోషమైంది ఇంకోటి పాడతావా అని అడిగాడు ఆ మాట్లాడుతున్నప్పుడు ఇది అర్చక స్వామి కాదు మాట్లాడేది ఆ పుండరీక స్వామి మాట్లాడుతున్నాడు నాతో అనే భావన నాకు కలిగింది అది నేను చేసింది నేరమా లేక అది క్రమశిక్షణ ప్రకారంగా చూస్తే అలా నేను లో నా గుళ్ళొకి ఇప్పుడు మేము చేసిన గుడిలోకి మేము వెళ్ళాం స్వామి అర్చక లోపలికి వెళ్ళి పూజ చేస్తు ఉంటాను కళలు అప్పజెప్పక ముందు కుర్చీ వేసుకొని లోపల కూర్చున్నాను నేను కానీ కళలు అప్పజెప్పిన తప్ప తర్వాత లోపలికి వెళ్ళే అవకాశం లేదు కానీ చిన్నతనంలో అప్పుడు ఏ గుడికి వెళితే అక్కడికి వెళ్ళిపోయి ఇట్లా పట్టుకునే ఒక ఇది ఉండేది అది ఏమన్నా దోషమా స్వామి అది నన్ను ఏమన్నా వెంటాడే అవకాశం ఉందా మీకు భగవంతుని ఎందు అనురక్తి భగవంతునితో మీకు ఉండేటటువంటి బంధం ఆ ప్రేరణ అందరు కలగదు కలిగినా కొందరికి భయం ఉండి కలిగినా కొందరికి కొంత భేదం ఉండి కూడా పోలేకపోతారు చాలామందికి ఈ ఇష్టం ఉంటుంది ఏవీ లేకుండా మీరు వెళ్ళి పట్టుకున్నారు చూసారా అది మీకే తగింది మీ యొక్క గొప్పతనం అది అది దోషంగా పరిగణించవలదు దాన్ని దోషంగా చూడవలదు అది పుణ్యం సుకృతం మీ అదృష్టం మా అమ్మ అన్నది స్వామి అంత స్వామి దగ్గరికి అట్లా గర్భగుండీ మా అమ్మ అన్నది నన్ను శ్రీవారి తిరుపతిని నేను ముట్టుకోలేకపోయినాను స్వామి ఎందుకంటే అక్కడ గడప దాకా వెళ్ళాను అది గడప దాకా వెళ్ళి స్వామిని పాడుకున్న సందర్భం ఉంది ఆ బంగారు వాకిల్లో కూర్చుని స్వామిని చూస్తూ పాడిన చాలా ఏళ్ల క్రితం ఇప్పుడు ఆ అవకాశం అక్కడ తీసేశారు తర్వాత గర్భకుడి లోపలికి వెళ్ళలేదు కానీ అంశులలో నిలబడి స్వామిని దర్శించిన అవకాశం మహద్భాగ్యం ఉంది స్వామి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే విశేషించి మీరు కారణ జన్ములే స్వామి ఎందుకంటే స్వామివారి యొక్క నామాంకితం చేతనే మీకు బహువిధమైన ప్రజ్ఞాపాఠవాళ్ళు సిద్ధించాయి సమాజంలో మీకు గుర్తింపు ఉన్నది కూడా స్వామివారి యొక్క నామాంకితం చేతనే అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలను ఇప్పటికీ డాక్టర్ శోభారాజు గారే ఒక అంబాసిడర్గా ఉన్నారు అంటే ఆ క్రెడిట్ మీకే దక్కింది కదా ఇప్పుడు ఎవరిని గొప్ప గొప్ప వాళ్ళని ఎవరిని అడిగినా సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు స్వామివారి సంకీర్తనతోనే చూడాల్సి వస్తుంది అది మీ అదృష్టమమ్మ సంతోషం స్వామి ఈ అన్నమాచార్య భావన వాహిని పక్షాన మేము తరగతులు నిర్వహించడం కార్యక్రమాలు ఇవ్వడం ఉపశమన సంకీర్తనం అని ఎవరన్నా బాధలో ఉంటే మా ఖర్చులతో వెళ్ళి వాడడం అక్కడ తర్వాత సంకీర్తన ఔషధం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం స్వామి ఇంకేదైనా స్వామి నాకు చెప్పాలనుకున్నది ఇది చెయ్యి అని చెప్పాలనుకున్నది ఏదైనా ఒక చిన్నది మీకు బాధ్యతగా మిగిలిపోయి ఉన్నది ఒక్క కార్యం మిగిలిపోయి ఉన్నది అది మీకు సెలవిస్తాను నేను స్వామివారి ప్రేరేపకముగా అనమాచార్యుల వారి యొక్క ఆదేశానుసారంగానే నేను మీకు ప్రబోధం చేస్తాను అది మీరు చేయగలరు ఇక్కడే చేయొచ్చు ఇక్కడ చేస్తారు అది త్వరలోనే జరిపించేద్దాము నేను ఉంటాను మీరు సర్వదా మీకు విధేయుడనే మీ భావానికి మీ యొక్క గుణగణములకు నేను దగ్గరగానే ఉన్నాను మీరు సంకీర్తనాలాపనతోటి భగవంతుని చేరుతున్నారు మేము యోగ తపస్సుతోనే చేరుతున్నాము మీదును మాదును ఒకే ప్రయాణమే ప్రయాణంలో వాడుతున్న వాహనములు వేరు ప్రయాణం ఒకటే మీరొక వాహనంలో మేము ఒక వాహనంలో వస్తున్నట్టు లెక్క ఇద్దరి గమ్యం ఒకటే మీకు చాలా దగ్గరగా ఉన్నాము ఆ రోజు రాకపోవడానికి కారణం జగదంబ ఈ రోజు రావడానికి కారణం కూడా అమ్మ స్వామివారే ఇక్కడ మీరు కొంత బాధపడి ఉన్నమాట నాకు అర్థమైంది స్వామి ఎందుకు రాలేదు గురువుగారు ఎందుకు రాలేదు అని మీరు కొంత మతన పడ్డ మాట వాస్తవం నేను నిమిత్త మాతృ ఇప్పటికీ నేను అంబాత్రయ క్షేత్రంలో మా శిష్య బృందానికంతా చెప్తుంటాను నేను నిమిత్తం మాత్రుడి నా ఫోటో ఎక్కడ ఫ్లెక్సీలో వేయకండి ఎక్కడ కూడా నా గుర్తింపు రాకుండా చూడండి అంటాను వాళ్ళు వినరు వినకనే అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలలో ఫోటోలు వేస్తారు నేను ఆ ఫోటోను చూడను తలదించుకుంటాను నాకు స్వయం ప్రకటితం ఇష్టం ఉండదు అదే తపస్సు తగ్గుతుంది అక్కడ తపస్సు క్షీణం అవుతుంది స్వయం ప్రకటితం తపక్షీణం మేము ఎక్కువ అద్దంలో ముఖం కూడా చూడము చూడకూడదు మా బ్రుక్టిని మేమే దర్శించిన ఎడల మా యోగ మహిమ తగ్గుతుంది ఏదియూ అడిగి తీసుకోకూడదు మా తపస్సు క్షీణమవుతుంది కోరడం మా ధర్మ మాకు ధర్మం లేదు అడగడం మాకు హక్కు లేదు మాకు మేముగా ప్రమోట్ అవ్వడం కూడా మాకు ఇష్టం లేదు ఉండకూడదు అది నిషిద్ధం తత్వంతో ఉండిన ఎడల మేము అనుష్ఠానము చేయకపోయినా మా తపస్సు పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది సంగీత క్యాసెట్స్ అని ఒక కంపెనీ ఉండేది స్వామి దానికి నేను పాడేదాన్ని డివోషనల్స్ వాళ్ళు మీ పిక్చర్ ఇవ్వండి ఇందులో వేస్తామన్నారు నా పిక్చర్ వద్దు అన్నమాచార్య బొమ్మ వేయండి అని చెప్పాను అంటే అప్పటి నా ఆలోచన ప్రకారం అది చెప్పాను నేను చెప్తే మీ మీద ప్రేమతో మేము అడగట్లేదమ్మా పిక్చర్ ఇవ్వమని మాకు వ్యాపారం కావాలి మాకు తప్పకుండా ఉంటే తప్ప ఫలానా సింగర్ అని మాకు ఉంటే తప్ప మాకు వ్యాపారం జరగదు అని అన్నాను అయినా నేను ఆ క్యాసెట్ పిక్చర్ ఇవ్వకుండానే విడుదల చేశారు తర్వాత వాళ్ళు పట్టుబట్టి అది వేశారు కానీ నాకు వాళ్ళ ఆంతర్యంలో ఒక కారణం ఒక హేతుబద్ధంగా ఉంది అని అనిపించినది ఏమిటంటే ఇప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా చేస్తున్న సేవ అంబత్రయి క్షేత్రంలో ఉత్తరోత్తర వస్తారు స్వామి తప్పకుండా వస్తారు వాళ్ళు వాళ్ళు చెప్పుకున్నా మనకు నష్టం లేదు మీ మీ సంకల్పానికి నష్టం లేదు ఈ క్షేత్రం మేమే పెట్టాము స్వామికి జ్ఞానబోధ నేనే చేశానని చెప్పే వాళ్ళు కూడా వస్తారు ఉంటారు కొంతమంది అట్లా మీ క్షేత్రం గురించి నేను మాట్లాడటం భావ్యం కాదేమో కానీ ఉంటారు అలాంటి వాళ్ళు ప్రతి దగ్గర అది అరికట్టడానికి ఈ ఈ సంస్థ ఫలానా వాళ్ళ ద్వారా ఇప్పుడు రామకృష్ణ మిషన్ అంటారు ఆయన రామకృష్ణ మిషన్కి ఆయన బొమ్మ వేసిన పేరు పెట్టినా ఆయనకు ఇప్పుడు అయినా కూడా పెడతారు ఎందుకనంటే ఆ మహానుభావుడి ద్వారా సాగుతున్న ఆయన అన్నట్టు సాగుతూ ఉంటుంది అందుకని అయినా మీరు ఆ ఫ్లెక్సీల్ని మన్నించాలి అని నేను కోరుకుంటున్నాను స్వామి అది అదే అదే దశకంలో నడుస్తుంది నేను ఇష్టపడకపోయినా వాళ్ళు మీరు అన్నట్టుగానే భావించి చేస్తున్నారు కార్యక్రమాలు ఎక్కువగా ఎందుకో శ్రద్ధ కలగదు అందుపైన అది మనసులో అంకుర నాటుకుపోయింది జాడ్యం పట్టుకుంది బాగా మక్కిలి పోదు ఆ వైరాగ్య చింతనలు పోవు వాళ్ళు ప్రేమతో ఏదైనా వండి తెచ్చినా తిన్నామన్నా ఆ నూలుక నాలుక కోరదు అలాగే కుక్కుకుంటాను బలవంతంగా అన్ని రెండు ముద్దలు తినేస్తాను ఇప్పుడు నాదేం తప్పు లేదు అందున్న జీవుడు అందుకు అలవాటు పడిపోయాడు ఈ దేహాన్ని ధరించుకొని ఉన్న ఆ జీవుడు అందుకు అలవాటు పడిపోయాడు అలా వారిస్తూ ఉంటాను వాళ్ళని చూడండి ఇది లోక కళ్యాణం కొరకు స్థాపితమైన క్షేత్రము ఆడంబరాల కొరకు స్థాపన కాలేదు అని వాళ్ళ వారిస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళలో కూడా జాగరూకత ఉండాలని ఆ భద్రతాభావం ఉండాలని ఎక్కడ కూడా ధర్మాన్ని తప్పొద్దు ఇది ఆడంబర క్షేత్రంగా మనం క్రెడిట్ కావద్దు అన్న ఒక భావన ఎద్దులను ఎప్పుడెప్పుడు అలిస్తూ నాటి ఆ సాగలి నాగలి సాటిగుండ పోయేటట్టు ఎలా అలిస్తాడో రైతు అలాగనమాట వేస్తారు వాళ్ళు ఫోటో వేస్తారు అంటే బోటి వాళ్ళకు కూడా వీడియో పైన చూడంగానే ఇది స్వామి వీడియో అని మీ పిక్చర్ ఉంటే త్వరగా తెలుస్తుంది స్వామి వాస్తవంగా ఇప్పటివరకు ఆ యూట్యూబ్ ఏంటి దాంట్లో ఏం పెడుతున్నారు ఏం పెడుతున్నారు ఇంతవరకు నేను చూడలేదమ్మా నాకు ఏమీ తెలియదు మంచి విషయాలు వచ్చాయి స్వామి మీ మీరు చెప్పడం వలన చాలా మంచి విషయాలు బయటికి వచ్చాయి కొన్ని దుర్మార్గాలను కూడా మీరు నిరసించారు ఇది కరెక్ట్ కాదని అది చాలా బాగుంది స్వామి ముక్కుసూటిగా చెప్పారు కొన్ని విషయాలు బాగుంది స్వామి యూట్యూబ్లో మీరు మాట్లాడిన విషయం చాలా బాగుంది ఇప్పుడు ఆలయంలో పూజలు చేసే వాళ్లకు ఈ అర్హతలు ఉండాలి ఈ ఈ భక్తి కంపల్సరీగా ఉన్నవాళ్లే చెయ్యాలి ఈ నియమనిష్టలు ఉన్నవాళ్లే చేయాలి అని ఉందా స్వామి లేదా ఏదైనా ఒక వర్గం చేయవచ్చా యోగ్యుడైన వాళ్ళు ఎవరైనా చేయవచ్చు ప్రధానమైన నియమాలు మూడే వాళ్ళు త్రిమాకారములకు దూరంగా ఉండాలి మధ్యమాంసాదులు కంప్లీట్గా వధించి వేయాలి విడిచిపెట్టాలి ఒకవేళ గృహస్థుడైతే భార్య తప్ప స్త్రీలను గౌరవించడం వరకే కానీ ఎవరూ ఆయనకు తగరు ఈ మూడు ప్రధానం ఒకవేళ విప్రుడైతే బ్రాహ్మణుడైతే మంచి సద్గుణ సంజాత అయినటువంటి కులధర్మంలో పుట్టినవాడైతే ఆయన తప్పకుండా రెండు పూటలు అగ్నికార్యం చేయువాడై ఉండాలి ఆచార ధర్మంలో కట్టుబాటైన కట్టుబడి నడుచుకునేవాడై ఉండాలి ఆ మర్యాదను కాపాడేవాడై ఉండాలి విప్రుడైతే నిమ్న వర్గాల వాళ్ళు ఎవరైనానూ భగవత్ కైంకర్యము చేయవచ్చు మద్యమాంసాదులు సేవించకూడదు ఆచార ధర్మాన్ని కట్టుబడి ఉండాలి సదాచారం పాటిస్తూ ఉండాలి శాంత స్వభావి ముక్కోపి అయి ఉండకూడదు కోపం ఎప్పుడూ ఆయనకు తగదు ఒక మాటలు చెప్పాలంటే హరీషవర్గంలో కొంత దూరంగానే ఉండాలి ఆయన అప్పుడు భగవంతుని కాళ్ళు గడిగి ఆ తీర్థం పది మందికి ఇచ్చిన శుభమగును భగవంతునికి అంత ఆరతి ఇచ్చినా ఓ ఆరతి చూపించినా వాళ్ళకు జయమగును భగవంతుని నామాను పలికి వాళ్ళని శుభమని దీవించిన వాక్కు ఫలించును ఈ హరిషడి వర్గములను దగ్గర పెట్టుకొని త్రిమాకారముల నీ వంట పెట్టుకొని గనక దేవుని పాదాలు కడిగి వాళ్ళకు తీర్థమిస్తే వాళ్ళకు శుభమగునేమో భగవంతుని అనుగ్రహం చేత నీవు కొంత ఇబ్బంది పాలవుట తధ్యం అర్చకుడు ఎవరు ఎప్పుడేగానో అలా ఉండకూడదు వాస్తవంగా శాస్త్ర ప్రమాణంగా ధర్మసింధువు ప్రకారంగా యజ్ఞోపవీత ధారణ కంపల్సరీ సాంప్రదాయకమైన తిలక ధారణ కంపల్సరీ ఆచార ధర్మంతో కూడుకున్న వస్త్రధారణ కంపల్సరీ ఇవి ఉంటే తప్ప భగవత్ కైంకర్యం చేయడానికి అర్హుడు కాడు మీరు భగవత్ కైంకర్యం చేస్తున్నారు కదా స్వామి మీరు యజ్ఞోపవీత ధారణ చేస్తారా మరి ఉన్నది సన్యాసులకు మూడు సూత్రములతో కూడుకున్న యజ్ఞోపవీతం ఉంటుంది కాబట్టి మూడు సూత్రములతో ఉన్న యజ్ఞోపవీతం మేము బ్రహ్మచర్యంలో అంటే సన్యాసంలో ఉన్నాం కాబట్టి మూడు సూత్రములు మాకుంటాయి పెళ్ళి కాని వాళ్ళు ఆరు సూత్రములు పెళ్ళైన వాళ్ళు తొమ్మిది సూత్రములు ధరించుటం మనకు సాంప్రదాయకంగా వస్తున్నటువంటి పరంపర ఆ సంప్రదాయాన్ని అనుసరించి మాకు రెండు వేల పదవ సంవత్సరంలోనే జరిగింది పద్నాలుగు సంవత్సరాలు అయింది నేను శ్రీమాత యొక్క చరణములను పట్టుకున్న తర్వాత నా జ్ఞానం ఇష్టపడి నాతో వచ్చి జ్ఞానోపదేశం స్వీకరించి ఉపదేశ సంస్కారం స్వీకరించి నీ జ్ఞానం నీ తపస్సును మాకునూ ప్రబోధం చేయినాయన అని గో అడిగిన వాళ్ళందరికీ కూడా సంస్కారబద్ధంగా వాళ్ళకు యజ్ఞోపవీత ధారణ చేయించి వాళ్ళకి తగు పద్ధతులతో శుద్ధిని గావించిన తర్వాతనే మంత్రదీక్ష మాలధారణ దీక్షాప్రధాన సంస్కారం చేసి ఉన్నాను చాలామందికి నేను యజ్ఞోపవీత వేశాను వ్యసనాల నుంచి దూరం తీసుకొచ్చాను భగవంతునికి దగ్గర చేశాను శాస్త్రానికి ధర్మానికి సిద్ధాంతానికి పాత్రులను చేశాను చాలామందిని నా సంకల్పం అదే అంటే ఏ వర్గమైనా మీరు స్వీకరించి చేశారా స్వామి వందకు తొంభై తొమ్మిది శాతం మంది ఇప్పటి వరకు జగదంబ యొక్క మంత్రదీక్షను పొందిన వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళే సబ్బండ వర్ణాల వాళ్ళే ఆ తొంభై శాతం వదలగా మిగిలిన పది శాతం మంది బ్రాహ్మణులు కూడా ఉన్నారు మా భక్తులు అవునా సద్బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు విశిష్ట పరంపరానుగతంగా ఉండేవాళ్ళు కూడా వచ్చి అయ్యా మీరు చెబుతున్న మాట ఈశ్వర ప్రమాణంగా ఉన్నది మాకు పూర్వపు గురువులు ఉన్నప్పటికీ మీ చేత ఏదో పొందదలిచాము ఏదని అనుగ్రహించండి అన్నారు ఇచ్చాను ఏదో రెండు బీజమంత్రాలు రెండు శ్లోకములు ఒక పారాయణము ఏదో మీరు ఇప్పించండి ఒక నలభై ఒక్క రోజు చేసుకున్న మా జన్మ పావనమగును అని అడిగిన వాళ్ళు ఉన్నారు అమ్మగా నేను ఇచ్చాను వాగ్దేవతగా ఇచ్చాను నేనుగా ఇవ్వలే ఆ వాణి సరస్వతి యొక్క ప్రతిరూపకంగా నేను వాళ్ళకు మంత్రదీక్షలు ఇచ్చాను ధనము కోరిన వారికి లక్ష్మి రూపకంగా అనుగ్రహించాను శక్తి సంపత్తి రాజకీయ శక్తి కోరిన వారికి ఖాళీ రూపంలో అనుగ్రహించాను ఎవరు ఏమి కోరదలిస్తే ఆ విధంగా నేను అనుగ్రహించాను అమ్మగా ఇచ్చాను నేనుగా ఇవ్వలేదు మీకు ముగ్గురమ్మల యొక్క కృపను ప్రసాదిస్తాము దాంట్లో ఏ సందేహము లేదు త్రిమాతల యొక్క కృపను మీకు ప్రసాదిస్తాము మీరు ఒక మాట ఇవ్వాలి నాకు చెప్పండి ఈ వీడియో మాధ్యమంగా ఆ ముగ్గురమ్మలగానే నేను అడుగుతున్నాను మీకున్నటువంటి గానామృతము చేత మేము వాగ్గేయకారకులు ఎవరైతే పాటలు పాడేవాళ్లను శాస్త్ర పరిభాషలో ఒక మాట అంటాము మేము గంధర్వ శిఖామణులు అంటాము ఆ అంశతో పుడతారు వాళ్ళు మీరు అదే అంశతో జన్మించారు కాబట్టి ఈశ్వర ప్రీతి పొందుటకు వాళ్ళు తొందరగా పాత్రత పొందిన వారయ్యే పుడతారు పాడేవాళ్ళందరూ కూడా అవధానులు పండితులు గాయకులు నాట్యకారులందరూ కూడా భగవత్ కళలతో పుడతారు సారస్వత కళలతో పుడతారు కాబట్టి భగవంతునికి దగ్గరగా ఉంటారు వాళ్ళు చాలా చాలా దగ్గరగా చాలా దగ్గరగా మిగతా వారందరూ కొన్ని ఆమడల దూరం ఉంటే వాళ్ళు చాలా దగ్గరగా పుడతారు అలా టచ్ అయిపోవడమే ఉంటుంది అలా అయితేనే అంశతో పుడతారు ఆ గొంతులు ఆ గానం అనేది ఆలాపన అవుతుంది అంతటి సారస్వత సామ్రాజ్యంతో జన్మించినప్పటికీ కూడా కొంతమంది ట్రెండులో పడిపోయి సోకాళ్ళు మాయలో పడి బొట్టు పెట్టుకోకుండా కాళ్ళకు చెప్పులేసుకొని రకరకాలుగా భగవంతుని పాటలు పాడుతున్నారు చూసారా అది కొంత నిషిద్ధం నీవు నార్మల్ సాంగ్స్ పడేటప్పుడు ఎలాగైనా పాడు భగవంతుని గానము మీరు ఆలాపించేటప్పుడు కొంత సాంప్రదాయకత ఆ విలువను కాపాడాలంటే అక్కడ స్వామివారి యొక్క లీలను మనం పాడుతుంటాము గొప్పతనాన్ని చెబుతుంటాము కాబట్టి ఎవరైతే ఈ యొక్క గానము యొక్క మర్యాదలను కాపాడుతూ ఆ సారస్వత కళలను ఆలాపిస్తుంటారో వాళ్ళు భగవంతునికి ఐక్యం అవడం తజ్యం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు త్యాగరాజ మహాస్వామి కాళిదాసు అనమాచార్యులవారు వారు తుకారం కానీ వీళ్ళందరూ కూడా పాటల చేతనే భగవంతుని పిలిచారు పాట చేతనే భగవంతుని పిలిపించి గోరుముద్దలు పెట్టించారు పాటకి ఎంత ప్రతిభ ఉన్నది ఎంత పవర్ ఉన్నదో చూడండి మేము ఆధ్యాత్మిక వారసత్వంలో ఒక మాట చెప్పుకుంటాం స్వామీజీలం మంత్రములు కోటు సంధించినను రాని భగవంతుడు ఒక్క పాట చేత వచ్చునట పాటకు అంత మాధుర్యం ఉంది అంత పారవశం ఉన్నది మంత్రానికి రూఢీ ఛందస్సు ఉంటుంది ఆ ఛందస్సును అనుసరించే భగవంతుని ఆకర్షించగలదు పాటకు రూఢీ ఛందస్సు లేదు ఎక్స్ప్రెస్ వే ఆ గానమునకు అలా శృతిని కలిపి పాడగలిగితే ఈశ్వరుని యొక్క హృదయం హృదయంను ద్రవింపజేసి పరవశింపగలవు పిలవగలవు అలా మనసు పెట్టి పాడాలి అదే ఛందస్సును అనుసరించి అంబాత్రయ క్షేత్రంలో కొలువు తీరినటువంటి ముగ్గురమ్మలకు మీరు ఒక పాటను పాడి మాకు ప్రసాదించాలి మహా ప్రసాదం స్వామి తప్పకు మేము అంబాత్రయ క్షేత్రంలో పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు పాడిన పాటను ఒక శిరాపలకంను రచిస్తాం అక్కడ ఆ పీఠం మీద ఎవరో చిన్న చిన్న వాళ్ళు భజన సంగీర్తనలు పాడారు కొన్ని తత్వగీతములు పాడారు ఇక కొన్ని పాటలు పాడారు కానీ ప్రాముఖ్యతను వహించినటువంటి సంగీత గానామృతము మీ చేత రావాలన్నది మా కోరిక తప్పకుండా వస్తాను తప్పకుండా చేస్తాను నేను మొన్న వచ్చినప్పుడు కూడా ఒక అమ్మవారికి నివేదన చేశాను ఒకటి రోజు మీరు పాడుతుంటే మేము ఎక్కడనో కనెక్ట్ అయిపోయాము ఆ పాటకు తప్పకుండా వస్తాను స్వామి నేను అక్కడ విశేషమైన రోజు ఒకటి చెప్పండి ఆ రోజు వచ్చి నేను అక్కడ పాడి మీకు అది ఆడియో ఫైల్ కూడా మీకు ఏర్పాటు చేస్తాను స్వామి నేను అమ్మా చాలా సంతోషమమ్మ ఈరోజు మీరు మమ్మల్ని పిలవడం ఈ పురానికి నేను రావడం నా అదృష్టంగా కూడా కొంత భావిస్తాను నేను ఎంత భగవంతుని సేవ అన్న ఒక శరీరంతో ఉన్నాను కాబట్టి దీనికిను కొంత ధర్మం ఉంటుంది దీనికి కొంత ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని బట్టి నాకును ఇది అదృష్టంగానే భావిస్తాను మీరు ఆదర్శ దంపతులుగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చిరకాల యశస్సుతో వర్ధిల్లండి సుఖ సంతోషాలతో జీవించండి భగవత్ కృపను పొందండి ఒక చిన్న విషయం అడిగి కార్యక్రమం ముగిస్తాను ఇప్పుడు మీరు వర్గవర్ణ భేదాలు లేకుండా స్వామికి సేవ చేసేందుకు వాళ్లకు ఒక అర్హతను ప్రసాదించారు కదా అట్లా పూర్వకాలంలో గార్గి ఇలాంటి వాళ్ళందరూ మైత్రేయి ఇలాంటి వాళ్ళందరూ జంధ్యాలు ధరించి వాళ్ళు కూడా భేద పఠనం చేశారని అంటారు కదా స్వామి స్త్రీలకేమైనా అవకాశం ఉందా స్వామి అట్లా అమ్మవారికి దశోపయజ్ఞో దశ యజ్ఞోపవీత సంస్కారం ఉంది జగన్మాతకు అమ్మవారికి కొన్ని తంత్రశాస్త్రాల్లో కొన్ని అమ్మవారికి సంబంధించిన తత్వవిధి శాస్త్రాల్లో దశ యజ్ఞోపవీత సంస్కారం జగదంబ దేశినది అని ప్రమాణాలు ఉన్నాయి నాగయజ్ఞోపవీత ధారిణి అని అమ్మవారిని కీర్తిస్తారు స్థుతిస్తారు కుశయజ్ఞోపవీత ధారిణి అంటారు అమ్మవారికి ఎన్నో రకాల ముండమాల యజ్ఞోపవీత ధారణం ఉన్నది అమ్మవారికి ముండమాల యజ్ఞోపవీత ధారణ నాగ యజ్ఞోపవీత ధారణ సర్పములని యజ్ఞోపవీతంగా ధరించినది అమ్మవారు అమ్మ అంటే స్త్రీయే కదమ్మా మాతృమూర్తే కదా అంటే పుర్రెల మాలలో కూడా యజ్ఞోపవీతంగా అమ్మ ధరించిందని ప్రమాణాలు ఉన్నాయి స్త్రీలు యజ్ఞోపవీత ధారణ చేయడానికి అర్హులే దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఆమె యోగ్యత ఆమె యొక్క పాత్రత ఆమె స్థితిని అనుసరించి ఆమె ధరించుటకు యోగ్యరాలా కాదా యోగ్యరాలు అయితే తప్పకుండా సంస్కారం చేయించి ఆమెను భగవంతుని కైంకర్యములకు పురమాయించవచ్చు కొన్ని పద్ధతులు ఉన్నాయి దాంట్లో కొన్ని పద్ధతులు కొన్ని ధర్మసూత్రాలను అనుసరించి ధరించవలసి ఉంటుంది ఉదాహరణకు డాక్టర్ పద్మశ్రీ శోభరాజు గారికి మాత్రమే ఆ బిరుదు దక్కింది వారి గొప్పతనాన్ని అనుసరించి ఆ బిరుదు దక్కింది కేంద్ర ప్రభుత్వం ఆ బిరుదును వారికి ప్రదానం చేసింది చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు భగవంతుని కీర్తనలు పాడేవాళ్ళు ఉన్నారు అందరికీ ఆ ప్రతిష్ట రాలేదు అందరిలో మిమ్మల్ని గొప్పవారిగా గుర్తించి అది ఇచ్చారు మీకు ప్రధానం అలాగే యజ్ఞోపవీత సంస్కారం కూడా అర్హత కలిగిన వాళ్లకు చేయవచ్చు మహిళలు కూడా చేసుకోవచ్చు మీరు చె చెప్పినటువంటి గార్గి కానివ్వండి మైత్రేయి కానివ్వండి వీళ్ళందరూ కూడా అట్టి ప్రమాణాన్ని అనుసరించే ధరించి వేదాంత సంభాషణ చేశారు సంతోషం స్వామి మీరు మహబూబ్ నగర్లో చాలా దూరం నుండి నాలుగు గంటలు ప్రయాణం చేసి పాలు మటుకు తీసుకుని ఇంత దూరం వచ్చారు మిమ్మల్ని ఉపవాసంలో పెట్టి ఇంతసేపు మాట్లాడించినందుకు క్షమించమని చెప్పి కోరుతూ ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేసినందుకు మీకు అన్నమాచార్య భావనావాహిని వాహిని పక్షాన అలాగే ఐ డ్రీమ్స్ వాళ్ళ తరఫున మీకు అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా పట్ల ఎప్పుడూ దయ కలిగి ఉండండి అని మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉండండి అని వీలున్నప్పుడల్లా ఈ ప్రాంతానికి దయచేయండి అని చెప్పి అంబత్రయ్య క్షేత్రంలో కూడా సేవ చేసుకునే భాగ్యం కలిగించండి తప్పకుండా అని కోరుతూ నేను సెలవు తీసు స్వామి మీరు వరం ఇస్తామన్నారు దయతో నేను అడగాలనుకున్న కోరిక ఏంటంటే మీరు దయచేసి ఒక చిన్న పాట ఏదైనా స్వామికి నివేదన చేయండి మాకు సన్యాస పరంపరలో ఒక నియమం ఉంటుంది కొన్నిటికి మేము ఇవ్వకూడదు అనమాట బట్టి అది కేవలము మా పీఠంలో ఎవరైతే ఆరాధ్య దేవత ఉంటుందో అక్కడ మాత్రమే అది అమ్మవారిని భావన చేసి పాడండి స్వామి సర్వదా ఆమె నా భావనలోనే ఉంటుంది అట్లేం లేదు కాకపోతే కొంత నియమం అది పాడకూడదని కాదు పాడరాదని కాదు కానీ అమ్మాయి యొక్క ఆదేశం అనుకోండి అక్కడ కొంచెం దయచేసి ఈ విషయంలో మీరేం తప్ప చిన్నదండి స్వామి ఇది అంబత్రయ క్షేత్రమే అనుకోండి తప్పకుండా అమ్మనేక్రయ క్షేత్రం అమ్మనే ఇక్కడ నాకు కనిపించింది అదే ఆర్తి అమ్మకు ఒక చిన్న పాట అనండి స్వామి అదే దీక్షను మళ్ళీ ఇంకా మీరు విరమించవద్దు ఒక చిన్న పల్లవి ఆ ఆర్తిని నా పాటగా మీరు ఒకసారి మీరే చెప్పండి ప్రేక్షకులకు మీరు ఒక ఒక చిన్న మాట మీరు చెప్పండి अंबिके जगदंबिके अभयांबिके मदंबिके अंबिके जगदंबिके अभयांबिके मदंबिके पाही 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 करुणाम देहि दे पाहि